ఉత్తర కాలిఫోర్నియాలో రాజుకున్న కార్ చిచ్చు పలు నగరాలను దహించి వేసింది. మూడు వారాలుగా పలు ప్రాంతాలకు వ్యాపిస్తున్న అటవీ మంటల్లో వేలాది ఇళ్లు నిర్మాణాలు కాలిబూడిదయ్యాయి. గాలులు తోడు కావడంతో ఒక్కరోజులోనే సుమారు 40 కిలోమీటర్ల మేర అగ్నికీలలు వ్యాపించాయి. నగరాలపై దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. మంటల్లో లెక్కలేనని ఇళ్లు వాహనాలు ఆహుతయ్యాయి. పంటలకు భారీగా నష్టం వాటిల్లింది. దక్షిణ కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్, శాన్ బెర్నార్డినో, శాన్ డియాగో కౌంటీల్లో అటవీ కొండ ప్రాంతాలు కాలిపోయాయి. లాస్ ఏంజిల్స్కు తూర్పున ఉన్న పర్వత ప్రాంతాల ప్రజలు తమ ఇండ్లను ఖాళీ చేసేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. మంటలను అదుపు చేసేందుకు ఫైర్ అటవీ శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. అవి అదుపులోకి రాకపోవడంతో ప్రజలను రక్షించడంలో వారు నిమగ్నమయ్యారు. దక్షిణ కాలిఫోర్నియాలో విద్యుత్ వ్యవస్థకు నష్టం వాటిల్లకుండా కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దీంతో కార్చిచ్చు గురించి సమాచారం అందక కొన్ని ప్రాంతాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. చాలామంది ప్రజలు తమ ఇండ్లను వీటిపోతుండటంతో నగరాల్లోని రహదారుల్లో ట్రాఫిక్ స్పందించింది. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.